వెల్కమ్ బ్యాక్ వన్ సో మనం సెటప్ వచ్చేసి క్రియేట్ చేసాం కదా సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే జావా స్క్రిప్ట్ యాడ్ చేద్దాం సో జావా స్క్రిప్ట్ వచ్చేసి మనం వెబ్సైట్కి యాడ్ చేయాలంటే ఎలా యాడ్ చేయాలని నేర్పిస్తాను సో అప్పుడే కదా మనం జావా స్క్రిప్ట్లో ఉండేటివి మిగిలిన ఫంక్షనాలిటీస్ అన్నీ నేర్చుకోవచ్చు సో ఫస్ట్ మనకి ఏం రావాలి జావా స్క్రిప్ట్ ఎలా అటాచ్ చేయాలనేది రావాలి సో అది నేర్చుకుందాం సో సెటప్ వచ్చేసి నేను ఇక్కడ క్రియేట్ చేశాను ఇది వచ్చేసి లైవ్ సెవెర్తో ఓపెన్ చేస్తున్నాను సో దానికి ఏం చేయాలంటే రైట్ క్లిక్ చేసేసి ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అని క్లిక్ చేయండి లేదంటే ఇక్కడ సైడ్ బార్ ఓపెన్ చేసేసి ఇంటర్స్ట్రేట్ ఎస్ట్ ఉంది కదా దాని మీద రైట్ క్లిక్ చేసేసి ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అని క్లిక్ చేయండి ఎలా అయినా మీరు ఓపెన్ చేసుకోవచ్చు ఓకేనా సో ఇక్కడ మనకు లైవ్ సర్వర్ ఓపెన్ అయిపోయింది అండ్ ఇక్కడ నేను సైడ్ బార్ క్లోజ్ చేద్దాం అనుకుంటున్నా సైడ్ బార్ క్లోజ్ చేయాలంటే కమాండ్ బీ ప్రెస్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అయితే క్లోజ్ అవుతుంది సో అలా ఒకవేళ మీరు మ్యాక్ యూజ్ చేసినట్టయితే వర్క్ అవుతుంది ఒకవేళ మీరు విండోస్ యూజ్ చేసినట్టయితే ఇక్కడ వ్యూ ఆన్ ఉంది కదా సో వ్యూ మీద క్లిక్ చేయండి వ్యూ మీద క్లిక్ చేశాక అపియరెన్స్ ఆ పేరెంట్స్లో సైడ్ బార్ అని ఉంది కదా సో ఇక్కడ మీకు కమాండ్ ఉంటుంది ఒకటి సో అక్కడ ఏ కమాండ్ అయితే ఉంటుందో మీరు అది యూజ్ చేయండి ఓకేనా మ్యాక్ వాళ్ళకైతే కమాండ్ బ్యూ ఉంది విండోస్ వాళ్ళకైతే ఏది ఉంటే అది యూజ్ చేయండి సో అది మీకు షార్ట్ కట్ వచ్చేసి సైడ్ బార్ అన్నట్టు ఓకేనా సో సైడ్ బార్ ఇప్పుడు ఓపెన్ చేయాలంటే ఇలా క్లోజ్ చేయాలంటే ఇలా ఓకేనా డైరెక్ట్గా సింపుల్గా ఓపెన్ చేయొచ్చు క్లోజ్ చేయవచ్చు సో ఇక్కడ ఏం చేస్తానంటే అంటే హలో వాళ్ళని ఇక్కడ ఒకటి రాస్తాను ఓకేనా సో హలో వాళ్ళని ఇలా రాసాను మీకు ఇక్కడ కనిపిస్తుందా ఒకటి సైడ్ ఒక కనిపిస్తుంది బాగానే ఉంది అండ్ ఇక్కడ ఏం చేస్తా అంటే మనం జావా స్క్రిప్ట్ యాడ్ చేయాలంటే త్రీ వేస్ ఉంటాయి సో ఒకవేళ మీకు సిఎస్ఎస్ తెలిసినట్టయితే సిఎస్ఎస్ ఎన్ని విధాలుగా మనం యాడ్ చేయొచ్చు ఒకటి ఇన్లైన్ సిఎస్ఎస్ ఇంటర్నల్ సిఎస్ఎస్ అండ్ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఎక్స్టర్నల్ సిఎస్ అంటే మనకు సెపరేట్ ఫైల్ ఉంటుంది కదా సో స్టైల్ యాడ్ సిఎస్ అనేది సో అది వచ్చేసి ఎక్స్టర్నల్ సిఎస్ అన్నట్టు సో అలానే మన జావా స్క్రిప్ట్ కూడా ఇన్లైన్ జావా స్క్రిప్ట్ ఇంటర్నల్ జావా స్క్రిప్ట్ అండ్ ఎక్స్టర్నల్ జావా స్క్రిప్ట్ ఈ మూడు రకాలు ఉంటాయి ఓకేనా సో ఫస్ట్ మనం ఈ వీడియోలో ఇన్లైన్ జావా స్క్రిప్ట్ గురించి నేర్చుకుందాం ఇన్లైన్ జావా స్క్రిప్ట్ అంటే మనం ఇప్పుడు హెచ్వన్ ట్యాగ్ ఉంది అనుకో వన్ ట్యాగ్లోనే రాయడం సో ఇప్పుడు బటన్ అనుకోండి బటన్లోని బటన్ మీద రాయడం ఓకేనా దాన్ని ఇన్లైన్ జావా స్క్రిప్ట్ అంటారు ఓకేనా సో సపోజ్ ఇప్పుడు నేను ఎమిట్ యూజ్ చేసి ఒక బటన్ క్రియేట్ చేస్తాను ఓకేనా సో బీటీ అని టైప్ చేయగానే ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి చూస్తారు కదా సో ఇక్కడ క్లిక్ చేయగానే బటన్ వచ్చేసి సర్చ్ చేసేది నాకు సో ఈ బటన్ వచ్చేసి ఏంటంటే క్లిక్ మీ అని ఇలా పెడుతున్నాను ఓకేనా సో ఇప్పుడు నేను సేవ్ చేయగానే మీరు గమనించండి మనకు రైట్ సైడ్లో ఒక బటన్ అనేది వచ్చేసింది చూడండి మీరు గమనించండి సో ఇప్పుడు నేను క్లిక్ చేస్తున్నాను సో క్లిక్ చేస్తే మనకు ఏమైనా యాక్షన్ అవుతుందా ఏం యాక్షన్ రావట్లేదు ఎందుకంటే మనం ఇంకా ఏం ఫంక్షనాలిటీ యాడ్ చేయలేదు ఓకేనా సో ఇప్పుడు నేను ఫంక్షనాలిటీ యాడ్ చేస్తాను సో మీకు చెప్తున్న ముందే మీరు ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ఏంటంటే ఇన్లైన్ జావా స్క్రిప్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి సో ఇప్పుడు నేను రాసే కోడ్ మీకు అర్థమైనా కాకపోయినా ఏ ప్రాబ్లం లేదు ఓకేనా సో ఇక్కడ మీరు నేర్చుకునేది ఏంటిది ఇన్లైన్ జావా స్క్రిప్ట్ అంటే జావా స్క్రిప్ట్ అనేది ఎలా యాడ్ చేయాలని నేర్చుకుంటాను ఓకేనా అందులో ఉండే ఫంక్షన్స్ ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు కాబట్టి సో మీరేం వర్రీ కాకండి మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి నేను ఏదైనా కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీరు అదే కాన్సెప్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి ఓకేనా సో సపోజ్ ఇప్పుడు నేను ఇన్లైన్ జాబస్క్రిప్ట్ నేను చెప్తున్నా కదా సో ఇన్లైన్ జావా స్క్రిప్ట్ అంటే ఏంటి అది ఎలా యూజ్ చేయాలనే అని నేను మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి మిగతా అంతా అవసరం లేదు మిగతా నేను మిగిలిన వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా సో ఇక్కడ ఏం చేస్తా అంటే ఇన్లైన్ జాబస్క్రిప్ట్ యాడ్ చేయాలంటే ఇక్కడ మనం యాడ్ చేయాలి ఏం యాడ్ చేస్తా అంటే ఆన్ క్లిక్ అనే మెథడ్ యాడ్ చేస్తాను సో ఇక్కడ ఆన్ క్లిక్ అని రాసేసి సో మనకు ఆల్రెడీ టూ పేరంటే అక్కడ వచ్చేసాయి కదా సో ఇవి సో ఇక్కడ నేను ఇక్కడ మధ్యలో రాస్తాను ఏం రాస్తాను అంటే ఒక ఫంక్షన్ రాస్తాను ఆ ఫంక్షన్ ఏంటంటే అలర్ట్ అనే ఫంక్షన్ రాస్తాను సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఇందులో హలో అని రాస్తాను హలో వెల్కమ్ టు వెల్కమ్ టు జావా స్క్రిప్ట్ కోర్స్ అని రాస్తాను ఓకేనా వెల్కమ్ టు జావా స్క్రిప్ట్ అండ్ రాస్తాను ఓకేనా సో ఇప్పుడు నేను సేవ్ చేశాను సేవ్ చేయగానే మీరు గమనించండి ఇక్కడ నేను ఇప్పుడు క్లిక్ చేయగానే ఏమవుతుందో చూడండి క్లిక్ మీద క్లిక్ చేయగా నాకు ఇక్కడ పాప వచ్చింది ఓకేనా ఏంటిది హలో వెల్కమ్ టు జావా స్క్రిప్ట్ ఓకేనా సో ఈ అలర్ట్ అనేది ఏం చేస్తుంది అంటే మనకు ఇలాంటి ఒక పాప మెసేజ్ ఇస్తుంది అండి ఓకేనా సో అది వచ్చేసి నేను సపరేట్గా డిస్కస్ చేస్తాను సో ఇక్కడ మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ఏంటంటే ఇన్లైన్గా ఎలా యాడ్ చేస్తున్నాం అనేది మీరు గమనించాలి అంతే ఓకేనా సో ఇన్లైన్ జావా స్క్రిప్ట్ ఎలా యాడ్ చేయాలో మీ అందరికీ అర్థమైంది కదా సో ఇన్లైన్ ఇన్లైన్ జావా స్క్రిప్ట్ అనేది ఇలా మనం యాడ్ చేస్తాం ఓకేనా ఇప్పుడు మీరు చూడండి క్లిక్ మీద క్లిక్ చేయాలని ఇప్పుడు ఇక్కడ పాప మెసేజ్ యాడ్ చేసింది సో ఇలా మనం ఇన్లైన్ జావా స్క్రిప్ట్ అనేది ఇలా యాడ్ చేస్తాం thank you